ఈ అమ్మగారు యొక్క కుమారుడు ఆ సోదరుడికి ఒక కాలు పనిచేయట్లేదు, ఒక కాలు అంతకంటే ఇంకా బలంగా ఉంటాడు, రెండు కాళ్ళు పూర్తిగా లేవు, అంటే ఉన్నాయి చిన్న చిన్న కాళ్ళు అన్నట్టు, అంతకంటే ఇంకా బలం. అంటే ఈ బాక్సింగ్ చేస్తాడు చూడు అట్లా ఉంటాడు మనిషి ఇక్కడి నుంచి పైకి, కానీ కింద కాళ్ళు లేవు ఆయనకి. మరి ఆయన ఇంట్లో అది బయట కూడా బట్టలు లేకుండా ఉన్నాడు. ఈ తల్లి టీవీలో చూసి ఇక్కడికి వచ్చారు, ఏమీ విడుదల లేదు. కొంతమంది కొన్ని రకాలుగా మోసాలు చేస్తున్నారు, అది కూడా నేను ఓపెన్గా చెప్పగలను. ఇక బాధపడుతుంది, ఎందుకంటే ఇంట్లో కూతురు ఉంది, కొడుకు ఉన్నాడు, ఇంట్లో చిన్నపిల్లాడు ఇంటర్ చదువు, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ గదిలో నా కళ్ళతో నేను చూశాను, ఒక గదిలో పెట్టారు ఆయన్ని, కాళ్ళు ఇలా బాసుబట్టలు వేసుకున్నట్టు వేసుకున్నాడు, ఈ రెండు చేతులు బాగుంటాయి, ఇక్కడ వరకు పైన బాగుంటుంది, కాళ్ళు లేవు, సరిగా లేవు. ఆయన ఈ రెండు చేతులు ఇట్లా ఆనించాలి, ఇలా తిరగాలి, ఈ రెండు చేతులు ఆనించాలి, ఇలా తిరగాలి. రూమ్లో రాత్రింబవళ్ళు ఇదే పని, గడియారం ఎలా తిరుగుతుంది అలా తిరుగుతూ ఉన్నది. అమ్మగారు చెప్పారు, అయ్యా చాలా డేంజర్గా ఉన్నాడు మా అబ్బాయి, మీరు ఇంటికి రండి. మీరు రండి అంటే జడ్చర్లా వెళ్ళాం. అమ్మ చెప్పండి, మీ సాక్ష్యం చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు బాబు? అయ్యగారికి వందనాలు. మాది మాబునారు దిశకు జడ్చల దగ్గర పూలపల్లి. మాది మా బాబుకు ఐడు కాబు, బట్టలు వేసుకోక మూడు నాలుగు నెలల సంది తిప్పలు పెడుతున్నాడు. అక్కడిక్కడ చూపించినా ఎక్కడ తక్కువలే. ఇక్కడ టీవీలో చూసి నేను అయ్యగారి తానికి వచ్చిన, వస్తే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు అని అంటే వచ్చిండు, వచ్చి ప్రార్థన చేసిండు ఆయనతోటి. ఇక వచ్చినాక కొన్ని రోజులకు ఆయనే బట్టలు వేసుకుంటుండు, చప్పట్లు కొడతాం గట్టిగా, చప్పట్లు కొడతాం గట్టిగా, మంచిగానే బట్టలు వేసుకుంటుండు, బాగుండడు. అందుకనే ఇక్కడ వచ్చి సాక్షి చెప్పుకోవాలని వచ్చాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.